తెలుగు వంటలకు స్వాగతం. ఈరోజు మనం తయారు చేయబోతున్నాం ఎంతో సింపుల్గా తయారు చేసుకునే తెలంగాణ మటన్ కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ఉప్పు రుచికి సరిపడా, కారం 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి తురుము 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 4, ఆనియన్ పేస్ట్, కొత్తిమీర, పుదీనా, మటన్ 1/2 కేజీ. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. బౌల్ పెట్టుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ బాగా వేగిపోయింది. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకున్న ఈ మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆయిల్లో కాస్త మగ్గింది కదా, ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఈ మసాలా అంతా ముక్కకు పట్టేలాగా బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ మసాలా అంతా ముక్కకు చాలా బాగా పట్టుకుంది. ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే మసాలా అంతా ముక్కకి బాగా పట్టుకున్నట్టు. ఇప్పుడు ఇంకొకసారి కలుపుకొని ఇది అంతా ఇట్లా డ్రై అయిపోయి మాడిపోకుండా ఉండాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఈ గ్రేవీలో కాస్త మగ్గనివ్వాలి. అలా అయితే ముక్కకి బాగా ఈ మసాలా పట్టుకుంటుంది. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాల పాటు ఈ గ్రేవీలో ఉడకడానికి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనిద్దాం. చూస్తున్నారుగా చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకుందాం. ఈ మటన్ ఉడకడానికి కాస్త టైం ఎక్కువ పడుతుంది కాబట్టి 1/2 నుంచి 1 గ్లాస్ వరకు కూడా వాటర్ వేసుకోవచ్చు. మనకు కాస్త గ్రేవీగా ఉండాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు, థిక్గా ఉండాలి అనుకుంటే కాస్త తక్కువ వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి 15-20 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాం. కర్రీ కాస్త దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు చివరిగా మటన్ ఉడికిందో లేదో ఒకసారి మనం టెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఉడకనట్లయితే ఇంకొక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా పౌడర్, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి
ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మీకు ఎంతో ఇష్టమైన తెలంగాణ మటన్ కర్రీ రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీ ఇంటిల్లిపాది ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. దీనిపై మీ అభిప్రాయాలు, సూచనలు మీ కామెంట్స్ ద్వారా తెలపండి. మరిన్ని వంటల కోసం తెలుగు వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.